అదే విజయవాడ మండలంలో మెజార్టీ రాలేదే, వచ్చిన కాడ మీకు రాని కాడ ఎవరి మీద పోతారు మీరు? విజయవాడ మండలంలో అదే మరి ఎమ్మెల్యే వాళ్ళకి ఎందుకు మెజార్టీ రాలి? 4500 ఎందుకు మైనస్ వచ్చింది? ఇదే గుంటుపల్లిలో మీరే చెప్పారు 500 మైనస్ వచ్చినా పర్లేదన్న నెగదాలుగా మాట్లారు. ఇదే ఊర్లో నాది బాధ్యత 10 కోట్లైన మెజార్టీ తెప్పిస్తానన్న 70 కోట్లు మెజార్టీ తెప్పించాను. ఇబ్రహీంపట్నం మండలంలో మండల పార్టీ ప్రెసిడెంట్గా 10,000 మెజార్టీ తెప్పిస్తానన్న పిచ్చివాళ్ళు చూశారు మీరందరూ నన్ను. ఆ రోజు తర్వాత 7,500 మెజార్టీ వచ్చింది ఉమ్మడి మున్సిపాలిటీ మీద కానీ, ఇబ్రహీంపట్నం మండలం మీద కానీ 7,500 మెజార్టీ వచ్చింది. అంత మీద 2,100 ప్లస్ టీడీపీ అయిపోయి 9,600 ఓట్లు వచ్చింది. నేను చెప్పిన దాంట్లో 400 ఓట్లే తగ్గింది. కొండపల్లి మున్సిపాలిటీ కానీ 6,500 ఓట్లు మెజార్టీ. అదే మున్సిపాలిటీ ఎలక్షన్లో 834 ఓట్లకి ఎందుకు పడిపోయింది? ఎవరికి ఇచ్చారు? ఎవరిని సమర్థించారు? లోపల మీ ఇన్ఛార్జీలతో పెట్టుకొని జీకొండూరు మండలం వాళ్ళని, ఇబ్రహీం రెడ్డిగూడెం మండలం వాళ్ళని, మైలవరం మండలం వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ లోకల్ సమస్యలు వాళ్ళకి ఏం తెలుస్తాయి? ఎవరికి ఇచ్చారు మీరు సీట్లు? కష్టపడిన కార్యకర్తలకు ఇవ్వకుండా మీ ఇన్ఛార్జీలు పెట్టి కార్యకర్తలను పక్కన పెట్టి ఎవరికి పదవులు ఇచ్చారు మీరు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. లేకపోతే మీటింగ్ పెట్టే ధైర్యం ఉందా మైలవరం నియోజకవర్గంలో? నేను ఆ రోజు అడిగాను మీ మండల మీటింగ్ పెట్టుకుంటారంటే మీరు వద్దన్నారు. నేను పెట్టేస్తాను గొల్లపూడి ఆఫీస్లో అన్నారు. 3 సంవత్సరాలు అయింది మండల మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు మీరు? ఇవాళ పెట్టండి, మీరు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టగలగరా? పెట్టండి, కార్యకర్తల అభ్యర్థులు తీసుకోండి. హైకమాండ్ సీటే ఉంది, పార్టీకి పనిచేస్తాం, పార్టీకి నచ్చిన పార్టీకి పనిచేస్తాం. లోకల నాన్న లోకల అనవసరం. పార్టీకి పనిచేయాలా లేదా? ఒక పని చేయరు, ఒక కార్యకర్త ఒక పని చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు తప్పితే మీరేం చేయగలిగారు? సమస్యను తుమలపాలెం ప్రాజెక్టు సమస్య జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి ఎందుకు తీసుకెళ్ళా? నన్ను తీసుకెళ్ళమండి, ఎందుకు తీసుకెళ్ళా? 6.5 కోట్లు మీ చేతగాని ధనం వల్ల రైతులు బకాయిలు ఏర్పండి. ఇదే 25,000 రైతులు ఓట్లు ఉన్నాయి ఇబ్రహీంపట్నం మండలం, విజయవాడ మండలం. ఏ మొహం పెట్టుకొని ఓటు అడగమంటారు? ఏ మొహం పెట్టుకొని మిమ్మల్ని ఇంటింటికి తీసుకెళ్ళమంటారు? మోకాళ్ళు గొనుగులు అరిగిపోయిందాకా మా అబ్బాయి ఏసీపీ రామకృష్ణ గారు పిలిచి నువ్వు కమ్మాడు కదా వైసీపీ అంటే నన్ను ఎన్నిసార్లు బెదిరించాడు, మా అబ్బాయిని ఎన్నిసార్లు బెదిరించాడు? సామాజిక వర్గంగా ఇబ్బంది పడి ఆస్తులు పోగొట్టుకొని కేసులు పెట్టిన ఇదే ఇంటి మీద నీ క్రికెట్ కేసుల కోసం 100 మంది పోలీసులు నా ఇంటి మీద పడ్డారు. రేతకు 2 ఇంటికాడి నుంచి ఏవేమో స్కోలింగ్ వచ్చింది. నేను డాబాలు దూకి పారిపోయాము. అదే మేము కనబడింది మా పరిస్థితి ఏంటి, మా కుటుంబం పరిస్థితి ఏంటి? మిమ్మల్ని నమ్ముకొని పార్టీకి కష్టపడి పని చేస్తే మీరు చేసింది ఏంటి? మీరు వీకింది ఏంటి?